కాపు సంఘాలు రంగంలోకి వచ్చినాయి. తాజాగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, డిఎస్సి నియామకాల్లో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లను అమలు పరిచి అందులో కాపులకు 5% వాటా కల్పించాలని, విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా వెళ్ళిన విద్యార్థులకి విడుదల చేయకుండా ఉన్న నిధులు వెంటనే విడుదల చేయాలని, గతంలో మాదిరిగానే కాపు కార్పొరేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు 2 లక్షల రూపాయల సబ్సిడీ లోన్లు ఇచ్చేలా చూడాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఆపిన సర్టిఫికెట్లు వెంటనే ఇచ్చేలా అన్ని కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చేలా చూడాలని తాజాగా మంత్రి దుర్గేష్ని కలిశారు కాపు సంఘాల వాళ్ళు. ప్రభుత్వం నోటీసుకు తీసుకెళ్ళి ఈ విషయాన్ని పరిష్కరించమని కోరారు. అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా అమలు చేయాలి, కాపులకు 5% అప్పట్లో చంద్రబాబు గారు చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయమంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చి జీవోతో తీసేశారు, ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి.